ಸ್ಟಡಿ ಸೆವೆಂತ್ ಕ್ಲಾಸ್. ಅತನ ದಿನ ಯೋಧ ರಕ್ಷಣೆ ಎಂದನು. అతని తిరుమలలో యోధ రక్షణ ఎందు ఇస్రాయేల్ నిబ్బరముగా నివసించను. దేవుడు మనకు నీతి అని అతనికి పేరు పెట్టాను. ఇరిమయా 23:6. మై నేమ్ ఇస్ కేట్. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. అంకిత గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తమ విన్నవాటిని కన్నవాటి గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి లూకా సువార్త 2:20. మై నేమ్ ఇస్ రిప్కా. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించే కన్యక గర్భవతి అయ్యే కుమారునికనే అతనికి ఇమ్మానుయేలు పేరుటి. యెషయా 7:14. వన్మై వచ్చేసే ఉండదు. మై నేమ్ ఇస్ హిరణ్మయ. ఐఎమ్ స్టడీ 8th క్లాస్. రాబోయే దినాలలో నేను రాబోయే దినాల తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాయిగుల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి బోలములు కానుగలుగా సమర్పించి. మత్తాయి 2:11. అయితే ఆ దూత భయపడకుండా ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన శుభవార్త మానవ మీకు తెలియజేయుచున్నాను. లోక శుభవార్త 2:1. 11:1. ఎస్ఐ యొద్ద నుండి చిగురు పుట్టెను. వాని వేలు నుండి ఆకూరము ఫలించాను. ఈ చనవాక్యం దేవుడి ఉంచినట. శాంతి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకున్నాను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. లూకా 1:35. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. అత్తైసు అత్త 1:21. మై నేమ్ ఇస్ లిలిజస్. ఐఎమ్ స్టడీ. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకి ఇచ్చిన. లూకా 1:32. హాయ్, మై నేమ్ ఇస్ ఐశ్వర్య. ఐఎమ్ స్టడీ 9th క్లాస్. ఏదైనా మనకి శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. దేవుడే మన రాజభారం అయి ఉండను. నీ కొరకు పుట్టి ఉన్నారు. ఆయన ప్రవైన స్టడీ 5th క్లాస్. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రియమైన యేసు క్రీస్తు. లోకా 2:11. మై నేమ్ ఇస్ అజయ్ కుమార్. స్టడింగ్ ఈస్ 4th క్లాస్. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సాత్విక. ఐఎమ్ స్టడింగ్ 4th క్లాస్. దావీదు పట్నమందు నేడు మీ కొరకు పుట్టున్నాడు. ఈయన ప్రవీణ యేసు లోక 2:11. దైదు పట్మందు లేరు రక్షకుడు మీకు పుట్టినాడు. ఆయన క్రీస్తు. లోక 2:10. దైదు పట్మందు లేరు రక్షకుడు మీకు పుట్టి ఆయన 2:10. ఇది నంబర్ 1. చప్పట్లు కొడుతాను గట్టిగా పిల్లలకి.